మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సార్, మా ప్రేక్షకులకి అవగాహన కోసం, అదే రకంగా వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రివెన్షన్ కోసం, సో ఈ బ్లడ్ డిజార్డర్స్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ టర్మ్స్ ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయంలో కావచ్చు, అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు అగైన్ వెరీ బ్రాడ్ క్వశ్చన్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా, మైలోమా, ఇవి రాకుండా మనం చేసేది ఏం లేదు, అది మన చేతుల్లో లేదు. ఓకే, అది ముందుగా కనుక్కునే స్కోప్ కూడా తక్కువ. జనరల్గా మనం హెల్త్ చెకప్ చేసుకుంటామంటే ఇయర్కి ఒకసారి చేసుకుని అదే కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఈ వైట్ సెల్ కోట్ అబ్నమాలిటీస్ కానీ, హిమోగ్రామ్ అబ్నమాలిటీస్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు ముందుగా అప్రోచ్ అయ్యి అప్పుడు దానికి తగిన సలహాలు తీసుకోవచ్చు. రక్తహీనత అయితే ఇంపార్టెంట్, అది చాలా పెద్ద ప్రాబ్లం, దాన్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ప్రాపర్ డైట్ తీసుకోవడం, ఐరన్ రిచ్ డైట్ పైన ఫోకస్, ఎస్పెషల్ లేడీస్. తర్వాత డెలివరీస్ టైంలో, డెలివరీస్ అయిన తర్వాత పథ్యాలు ఉండకపోవడము, ప్రాపర్గా ఫస్ట్ 3 మంత్స్ వరకు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడము. చాలామంది ఈ లేడీస్లో ఏంటంటే డెలివరీ ముందు ప్రాబ్లమ్స్ ఉండవు, చాలామందికి డెలివరీ అయినాక వస్తుంది. ఈ డెలివరీ అయినాక ఏమవుతుందంటే ఫస్ట్ 3 మంత్స్ 6 మంత్స్లో తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోరు సరిగ్గా. ఆ టైంలో ఏర్పడే పోషక లోపాలు అట్లే కంటిన్యూ అయిపోతాయి వాళ్ళకి. కంటిన్యూ అయ్యేసరికి ఫస్టే తెలియదు, అది కొద్ది కొద్ది పెరిగి ఎప్పుడో 3-4 ఇయర్స్కి సివియర్ రక్తహీనత లాగా, అనీమియా లాగా తయారవుతుంటుంది. సో డెలివరీ టైంలో పోస్ట్ డెలివరీ పోషక లోపాలు రాకుండా సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయిన వెంటనే లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఖచ్చితంగా హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్, హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్, సింపుల్ టెస్ట్, అది చాలా ఈజీగా అయిపోతుంది. అది ఒక్క టెస్ట్ చేసుకుంటే పిల్లల్లో మేజర్ ప్రాబ్లమ్స్ బ్లడ్కి సంబంధించిన రాకుండా మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ మొన్న రీజన్ కప్పులు వచ్చినారంట, వాళ్ళకి సెకండ్ కిడ్ ఎప్పుడుకో ప్లాన్ చేసినారు, వాళ్ళు 40 ఇయర్స్లో ప్లాన్ చేసినారు సెకండ్ కిడ్, ఫస్ట్ కిడ్ ఉండదు. బట్ సడన్గా 3rd మంత్ 4th మంత్ తెలిసింది ఇద్దరికి థాలసీమియా ఉంది, మైనర్ ఉంది, మైనర్. ఇప్పుడు వాళ్ళ టెన్షన్ అంతా ఇంత కాదు, బేబీకి వస్తుందా రాదా, బేబీకి వస్తుందా రాదా అనేది. ఒకవేళ నిజంగా వస్తే ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఎక్కించడము, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడము, అనవసరంగా ఫ్యామిలీలో ఏంటంటే పెద్ద టెన్షన్, ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ దెబ్బ పడుతుంది అన్నట్టు ఈ ట్రాన్స్ప్లాంట్స్ పరంగా. ఇది సింపుల్ ఒక టెస్ట్తో మనం ప్రివెంట్ చేసుకోగలిగేది. ఐ థింక్ ఇది యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ప్రెగ్నెన్సీ ముందు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే కపుల్స్కి ఇద్దరికి, లేదు కపుల్స్ ఇద్దరు కాకపోయినా అట్లీస్ట్ లేడీ అమ్మాయికి హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరసిస్ అనే ఒక టెస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసినామంటే ఐ థింక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ హీమోఫిలియాస్ ఏంటంటే ముందు కనుక్కోవడం కొద్ది కష్టం, అన్లెస్ వాళ్ళకి అవేర్నెస్ బాగా ఉండి డిజార్డర్స్ పైన ఉంటే తప్ప, మేబీ అది ఇప్పటికైతే కొద్దిగా కష్టం అంతా అవేర్నెస్ క్రియేట్ చేయడం వాటిలో.